हाई अंडी मैं वे प्रोटीन अब्सॉर्प्शन ओके मैं इंतकना प्रोटीन अने पर्सेज बॉडी टिश्यू कन्वर्टी अमन ईवन एग्स मदर मिल्क चिकन फिश मीट सोया प्रोटीन वे प्रोटीन अन्नी प्रोटीन एंत पर्सेज वरुक बॉडी टिश्यू कन्वर्टी अब प्रीवियस वीडियो सो ई वीडियो मैं वे असल की మనం ఇంత తీసుకున్న ప్రోటీన్ ఎలా అబ్జర్ప్షన్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ డైజెషన్ అబ్జర్ప్షన్ సో మీరు ఫుడ్ తీసుకున్న తర్వాత మీరు తీసుకున్న ప్రతి గ్రామ్ ప్రోటీన్ మీ బాడీకి వెళ్తుందా ఓకే ఈవెన్ బాడీకి వెళ్ళిన తర్వాత అది టిష్యూ లాగా మారుతుందా అనేది చాలా మందికి డౌట్ ఉంది ఇందాక వీడియోలో మనం మీరు కంప్లీట్గా బాడీలో అబ్జర్ప్షన్ అయిపోయిన తర్వాత మీ బాడీలోకి బ్లడ్లోకి వెళ్ళిపోయిన ప్రోటీన్ అనేది ఎలా కన్వర్ట్ అవుతుంది టిష్యూ ఎలా కన్వర్ట్ అవుతుంది గ్లూకోజ్లోకి ఎంత కన్వర్ట్ అవుతుంది ఫ్యాట్లోకి ఎంత కన్వర్ట్ అవుతుంది ఎంత వేస్ట్ అవుతుంది చెప్పాం సో ఈ వీడియో మనం వచ్చేసి అసలు అబ్జర్ప్షన్ కావడానికి డిపెండ్స్ అంటే కొన్ని రకాల ఫంక్షన్స్ మన బాడీలో కావచ్చు దాన్ని బేస్ చేసుకునే మన బాడీ అనేది ఆ ప్రోటీన్ యూజ్ చేసుకుంటుంది ఫస్ట్ వచ్చేసి మీ లివర్ ఫంక్షన్ తీసుకోండి అలాగే ఇల్నెస్ మీకు జబ్బులు ఉన్నాయా దాని మీద డిపెండ్ అయ్యి అలాగే ఏజ్ ఎక్సర్సైజ్ మీ జెనెటిక్స్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఓకే అబ్జర్ప్షన్ అయిన తర్వాత కూడా మీ బాడీలో టిష్యూ లాగా మారాలి అంటే మారింది ఎంత మారుతుంది వేరు మారాలి అంటే ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్నీ ఉన్నాయి దీన్ని బేస్ చేసుకొని అది మారుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్సర్సైజ్ చేస్తేనే మజిల్ లాగా మారుతుంది లేదు నో ఎక్సర్సైజ్ అంటే నో సో బేస్ రన్ అంటే మీరు ఎక్సర్సైజ్ చేస్తేనే మీకు ఆల్రెడీ అవైలబుల్ ఉన్న ప్రోటీన్ని అమైనో యాసిడ్ లాగా బ్రేక్ చేసుకొని అమైనో యాసిడ్ని మళ్ళీ కొత్త సెల్స్లోకి పోయి ప్రోటీన్కి బిల్డ్ చేసుకుంటుంది అలాగే ఏజ్ డిపెండ్స్ ఆన్ ఏజ్ని కూడా డిపెండ్ అయి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకునే ప్రోటీన్ ఒక 20 ఇయర్స్ బాయ్కి ఉంటే అది డిఫరెన్స్ ఉంటుంది ఒక 70 ఇయర్స్ అడల్ట్కి ఉంటే ఓల్డ్ ఏజ్ పర్సన్కి ఉంటే అది డిఫరెంట్ ఉంటుంది సో అంటే ఇద్దరి యొక్క మెటబాలిక్ బాడీలో మెటబాలిజం అనేది సేమ్గా ఉండదు సో వీళ్ళ యొక్క కన్సంప్షన్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఎక్కువ గ్రోత్ అవసరం ఉంటుంది కాబట్టి టీనేజ్ వాళ్ళకి అలాగే ఓల్డ్ ఏజ్ వాళ్ళకి చాలా తక్కువ అవసరం ఉంటుంది ప్రోటీన్ ఓకే దేన్ని బేస్ చేసుకొని ఉంటుంది అలాగే ఇల్నెస్ డిపెండ్స్ ఆన్ ది క్రోనిక్ కండిషన్స్ మీకు కొన్ని క్రోనిక్ కండిషన్స్ ద్వారా కూడా మీకు ఎక్కువ ప్రోటీన్ అనేది మీరు తీసుకోలేరు మీ బాడీకి మజిల్ టిష్యూ కన్వర్ట్ కాదు లివర్ ఫంక్షన్ సో మీకు ఈ ప్రోటీన్ నుంచి వేస్టేజ్ ఎక్కువగా ఫస్ట్ అబ్జర్వ్ చేసుకున్న తర్వాత ఈ ప్రోటీన్ అంతా ఎన్ కాంపౌండ్స్ క్రియాటినిన్ అవన్నీ చేయాలి అంటే కేవలం లివర్లోనే తయారవుతాయి సో ఇవన్నీ లివర్ ఫంక్షన్ బేస్ చేసుకునే లివర్ ఫంక్షన్ అనేది ప్రాపర్గా లేకపోతే మీకు అబ్జర్ప్షన్ ఉన్న ప్రోటీన్ కూడా ఎక్స్క్రీషన్ అయిపోతుంది ఓకేనా నెక్స్ట్ వచ్చేసి జెనెటిక్స్ సో మీ జెనెటిక్స్లోనే మీ అబ్జర్ప్షన్ చేసుకున్న ప్రోటీన్ అనేది మీ టిష్యూలాగా మారుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక హాలీవుడ్ హీరోని అనుకోండి సో మీరు అలా కావాలి అంత మజిల్ బిల్డ్ చేయాలంటే మీకు ఇంపాసిబుల్ ఎందుకంటే సేమ్ జెనెటిక్స్ మీకు లేవు ఆ హాలీవుడ్ హీరోకు ఉన్న జెనెటిక్స్ వేరే విధంగా ఉంటాయి మీకు వేరే విధంగా ఉన్నాయి సో మీ జెనెటిక్స్లోనే మీ ఉన్న జెనెటిక్స్లోనే మీరు మజిల్ బిల్డ్ చేయగలుగుతారు మీ మజిల్ ఒక షేప్ డిఫరెంట్గా ఉంటుంది అది వేరు ప్లస్ వాళ్ళది వేరు కాబట్టి ఇద్దరు ఒక తిరిగితే కారు కాబట్టి మీరు ఆ సైజుకి రావచ్చు వాళ్ళ సైజుకి లేదంటే వాళ్ళంతా షెడ్ కావచ్చు మజిల్ షోయింగ్లో అంతేగాని సేమ్ అయితే కావడం ఇంపాసిబుల్ ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్ అలా సేమ్ ఎవ్వరూ ఉండరు ఈవెన్ మీ మదర్ నుంచి సన్స్ కానీ ఫాదర్ సన్ కానీ మదర్ డాటర్ ఎవరైనా సరే 100% జెనెటిక్స్ సేమ్గా ఉండవు కాకపోతే మ్యాచింగ్ అవుతుంది చెప్తే అలా అయితే మరి మనం స్టార్టింగ్ 1 లివింగ్ సెల్స్ అయ్యాం కాబట్టి మన అందరి జెనెటిక్స్ ఒక తిరిగి ఉండాలి కానీ లేదు అలా ఎందుకు ఉండదు అంటే అందరం డిఫరెంట్ హ్యూమన్స్ కాబట్టి మన అందరి యొక్క జీన్స్ అనేవి సెపరేట్గా ఉంటాయి సో మన జీన్స్ ఎవరి మ్యాచ్ కాదు కాబట్టి మన ఐడెంటిటీస్ అనేవి ఎవరితో మ్యాచ్ కాదు మనం ఒక యూనిక్ పీస్ ఈ ఎంటైర్ యూనివర్స్ కంట్రీ
వరల్డ్లోనే మనకు యూనిక్ పీస్ అన్నమాట. మీరు ఎవరితో కంపేర్ చేసుకోకండి, మీరు ఎవరిలాగా ఉండరు, ఎవరు మీలాగా ఉండరు. ఓకే, నెక్స్ట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. దీన్ని డిపెండ్ చేసుకోండి మీ అబ్జార్ప్షన్ అయిన ప్రోటీన్ కన్వర్ట్ అనేది కావడానికి. ఇది అనేది ఒకటి ఎఫెక్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు సెల్ ఉంది, ఈ సెల్లోకి ప్రోటీన్ అనేది వెళ్ళాలి అంటే మనకు ఖచ్చితంగా ఇన్సులిన్ అనేది కావాలి. సో ఆల్రెడీ ఇన్సులిన్ ఉంది కానీ పని చేయట్లేదు, రెసిస్టెన్స్ వచ్చేసింది కాబట్టి ఇన్సులిన్ అనేది లాగ్ ఓపెన్ చేయట్లేదు. సో ప్రోటీన్ వెళ్ళదు బాడీ టిష్యూకి, ప్రోటీన్ వెళ్ళకపోవడం వల్ల ప్రోటీన్ అనేది అందడం లేదు. కొత్త సెల్స్ తయారు చేయడానికి ప్రోటీన్ అందడం లేదు, ఎందుకంటే ఇన్సులిన్ అనేది కీస్ లాగా పనిచేయడం లేదు, యాక్టివేట్ చేయడం లేదు ఇది డోర్ ఓపెన్ చేయడానికి. ఎందుకంటే ఇక్కడ రిసెప్టర్కి రెసిస్టెన్స్ పవర్ వచ్చేసింది. సో ఈ ప్రోటీన్ అనేది లోపలికి వెళ్ళపడం వల్ల కొత్త సెల్స్ అనేది తయారు కావు, ఇన్సులిన్ దీనికి ఎనర్జీ కూడా రాదు. నెక్స్ట్ వచ్చేసి స్టమక్ యాసిడ్, ఎంజైమ్స్, బ్యాక్టీరియా, గట్ ఫంక్షన్, ఇన్ఫ్లమేషన్, క్వాలిటీ ఆఫ్ ప్రోటీన్, క్వాంటిటీ ఆఫ్ ప్రోటీన్, ఇవన్నీ అబ్జార్ప్షన్ కావడానికి, ఇవన్నీ అబ్జార్ప్షన్ అయిన తర్వాత టిష్యూగా మారడానికి, ఇవన్నీ ఆఫ్టర్, ఇవన్నీ బిఫోర్ అబ్జార్ప్షన్ అన్నమాట. అంటే డైజెషన్ ప్రాసెస్లో ఫస్ట్ మీ స్టమక్ యాసిడ్స్ అనేవి ఎక్కువ యాసిడిటీ ఉండడం వల్ల మీ బాడీలో తీసుకున్న ప్రోటీన్ అనేది బ్రేక్డౌన్ అవుతుంది. సో ఆ బ్రేక్డౌన్ ఉంది ఎంజైమ్స్. సో మీరు తీసుకున్న ప్రోటీన్ కాంప్లెక్స్ ప్రోటీన్ అమైనో యాసిడ్గా కన్వర్ట్ చేయడానికి, బ్రేక్ చేయడానికి ఎంజైమ్స్ అనేది ఖచ్చితంగా కావాలి. అలాగే బ్యాక్టీరియా, మీ గట్లో ఉన్న బ్యాక్టీరియా, గట్ ఫంక్షన్, ఆ యొక్క గట్లో మీకు చేయలేదు చాలా మన బాడీలో మీకు అయ్యే ప్రతి ప్రోటీన్ అనేది బ్యాక్టీరియా ద్వారానే, మీ గట్ బ్యాక్టీరియా ద్వారానే అబ్జర్ప్షన్ అవుతుంది. అలాగే మీ గట్ యొక్క ఇన్ఫ్లమేషన్, మీకు ఇన్ఫెక్షన్ అనుకోండి, గట్లో బ్లీడింగ్ అవుతుంది అనుకోండి, ఏంది ఎక్కువ మొత్తంలో ప్రోటీన్ అనేది అబ్జర్ప్షన్ కాదు. అలాగే క్వాలిటీ ఆఫ్ ప్రోటీన్, మీరు తీసుకునే ప్రోటీన్ అనేది మంచి క్వాలిటీ అయితే అబ్జర్ప్షన్ రేట్ చాలా ఎక్కువగా ఉంటుంది, అదే నార్మల్ క్వాలిటీ ప్రోటీన్ అయితే చాలా తక్కువ ఉంటుంది. క్వాలిటీస్ అంటే ఆర్గానిక్ మీట్కి ఫామ్ రైజ్డ్ మీట్కి మీకు తేడా తెలుసు, తెలియకపోతే ఒకసారి గూగుల్కి వెళ్ళి చెక్ చేయండి ఆర్గానిక్ మీట్ అనేది ఎంత క్వాలిటీగా ఉంటుంది, ఫామ్ రైజ్డ్ మీట్ అనేది ఎంత క్వాలిటీగా ఉంటుంది. అలాగే క్వాంటిటీ, మీరు తీసుకునే క్వాంటిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, మీరు హెవీ తీసుకుంటున్నారా చాలా తక్కువ తీసుకుంటున్నారా, హెవీ ఎక్కువ తీసుకున్న ప్రాబ్లమే మరీ తక్కువ తీసుకున్న ప్రాబ్లమే. ఓకేనా, సో బిఫోర్ అబ్జర్ప్షన్ డైజెషన్తో ఎలా ఎఫెక్ట్ అవుతుంది ప్రోటీన్ అబ్జర్ప్షన్ అనేది, ఆఫ్టర్ అబ్జర్ప్షన్ అయినాక మజిల్ టిష్యూ కావడానికి ఈ ఫ్యాక్టర్స్ అనేవి పనిచేస్తాయి. సో వీటిని బేస్ చేసుకునే మన మజిల్ టిష్యూ అనేది తయారవుతుంది, దీన్ని బేస్ చేసుకునే అబ్జర్ప్షన్ అనేది జరుగుతుంది. ఓకేనా, థ్యాంక్ యూ.